करा शुभ करा देवा दीना हारा तिमिर संहार दीन करा शुभ करा కృష్ణుడన్నాడు నేను కాబట్టి మేనల్లుడా ఇంత కష్టపడ్డాను, ఇంత కష్టపడి నీలాపని నిందలు పోగొట్టుకున్నాను. సామాన్యుడు ఎలా పోగొట్టుకుంటాడు రా, ఏడాదికోసారి ఈ శాపం ఉంటుందని నువ్వు ఇచ్చావు కదా, మరి ఎలా లోకం ఎలా ఉద్ధరింపబడుతుంది అన్నాడు. అంటే విఘ్నేశ్వరుడు అన్నాడు, మామయ్య మామయ్య, ఈ శమంతకోపాఖ్యానం కథని ఓసారి చెప్పుకుంటే చాలు, అక్షతలు వేసుకుంటే చంద్రుణ్ణి చూసినా కూడా నీలాపని నిందలు రావు. ఒకవేళ శమంతకోపాఖ్యానం ఇన్ని బలుపులు సగం చెప్పాక మర్చిపోతే ఎలా ఎలాగరా, మరి ఇంత కథ ఎలా గుర్తుంటుంది అంటే మామయ్య కంగారక్కర్లేదు, ఇవంతా చదువుకోలేకపోతే. సింహ ప్రసేనమవధీ సింహోజాంబవతాహత సుకుమార కమారోధీ తవహ్యేషా శమంతక, ఈ ఒక్క శ్లోకం చెప్తే చాలు, వినాయక వ్రత కల్పంలో శమంతకోపాఖ్యానం అంతా చెప్పినట్టే. కాబట్టి నీలాప నిందలు రావు అన్నాడు. అప్పుడు అక్రూరుడి దగ్గరికి శమంతకం వెళ్ళిన తరువాత సూర్యుడి యొక్క వాక్కు ఫలించి ఏమైంది, మనందరం కూడా వినాయక చవితి నాడు నీలాప నిందలు పడకుండా మనకు ఒక కథ దొరికింది. కాబట్టి ఏడాదిలో వచ్చేటటువంటి బహుప్రమాదకరమైనటువంటి నీలాప నిందల నుండి తప్పించుకోవడానికి సావకాశ రూపమైనటువంటి శమంతకోపాఖ్యానం లభించడానికి కారణం ఎక్కడిది అంటే మూలవాక్కు సూర్యనారాయణమూర్తిది. ఈ యథాతథమైన కథ ఎక్కడుంది అంటే విష్ణు పురాణంలో ఉంది. కాబట్టి అంతటి అద్భుతమైన రీతిలో సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం లోకాన్నంతటినీ కూడా అనుగ్రహించింది. ఆయన యొక్క పరాక్రమం, ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క అనుగ్రహం సాధు పురుషుల యొక్క సంరక్షణము కొరకే కాదు, ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రీతిలో పరమాద్భుతంగా ప్రవర్తించి శ్రీరామాయణం జరిగినటువంటి త్రేతాయుగం రోజులలో రామచంద్రమూర్తిగా శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించారు. ఆయన తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామమికేతిథౌ నక్షత్రేతి తిదైవత్యేసోచ్చ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం విందునా సహ ప్రోజ్యమాని జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు. 12 నెలలు కౌశల్యాగర్భవాసం చేసి సర్వలోక జగన్నాథుడైనటువంటి పరమాత్మ నరుడిగా ఆవిర్భవించాడు. ఎందుకు మనుష్యుడిగా రావాలి అంటే రావణాసురుడికి వరం కాదు. తృణభూతహితామన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు. అసలు మనుష్యుల గురించి నేను వరవడగనన్నాడు బ్రహ్మగారితో. అసలు మనుష్యుల వలన చావుండకూడదని అడగను, ఎందుకంటే వాడు తృణంతో సమానం, గడ్డిపరకతో సమానం, వాళ్ళ గురించి అడగడం ఏమిటన్నాడు. కానీ మనుష్యుడు ఎంత గొప్పవాడో లోకానికి నిరూపించడానికి మహానుభావుడు నరుడిగా వచ్చి, నరుడిగా రావడం కోసమని కౌసల్యాగర్భవాసం 12 నెలలు చేసి బయటకు వచ్చాడు. వచ్చినటువంటి మహానుభావుడు నరుడిగా ప్రవర్తించినప్పుడు ఆయనకి సహాయపడడానికి రావణ సంహారం చెయ్యడంలో రాముడికి ఉపకారం చెయ్యడానికి దేవతలందరూ తమ తమ అంశలతో వానరుల్ని సృజించారు. ఎందుకంటే వానరుల పేరు కూడా ఎత్తలేదు. అందుకే అంటారు హనుమ సుందరకాండలో, సుగ్రీవో నహిదేవో యమ్నాసురో న చరాక్షస నదానవో న గంధర్వో న యక్షో న చపన్నగ అంటారు. సుగ్రీవుడు కూడా గంధర్వుడు గాడు, యక్షుడు గాడు, పన్నగుడు గాడు, ఆయన వానరుడు, రాముడు నరుడు, వాళ్ళిద్దరూ కలిసి వస్తే రావణ నువ్వు నిలబడవంటారు. కాబట్టి ఇప్పుడు వానరులను సృష్టి చెయ్యాలి. దేవతలందరూ తమ తమ అంశలతో సృష్టి చేశారు. ఒకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు గొప్ప తపస్సమాధిలో ఉన్నాడు. అంత తపస్సమాధిలో ఉండగా ఆనంద భరితమైనటువంటి స్థితిలో ఉండి ఆయన రోమాంచితమై ఉన్నప్పుడు కన్నుల వెంట ఆనంద బాష్పములు పడ్డాయి. మనుష్య సృష్టిలా దేవతా సృష్టి ఉండదు, మీరు బాగా తేడా తెలుసుకోవలసి ఉంటుంది. ఇక్కడ ఈ భూలోకంలోనే అన్ని ప్రాణులు ఒకలా పుట్టవు, నాలుగుగా పుడతాయని చెప్తోంది వేదం. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములు అని నాలుగు రకాలుగా వస్తాయి ప్రాణులు. జరాయుజములు అంటే మావి చేత పుడతాయి కొన్ని, మనం పుట్టినట్టు. అండజములు అంటే గుడ్డు బద్దల కొట్టుకుని గుడ్డు పెంకులుంచి పైకొస్తాయి. అదొక ఆశ్చర్యకరమైనటువంటి విశేషం. ఎందుకంటే ఒక పక్షి గుడ్డుని పొదుకుతున్నటువంటి బొమ్మ గీయగలడేమో, కానీ చిత్రకారుడు గుడ్డుని పొదుకుతున్నప్పుడు పక్షి పొందుతున్నటువంటి ఆనందం దాని కన్నులలో అభివ్యక్తమవుతున్న స్థితిని గీయలేడు. పక్షికి ఏం తెలుసు అనుకుంటాం, కానీ అది పెట్టిన గుడ్డు యొక్క పెంకు లోపల ఉన్నటువంటి పిండం
అది ఇలా రెండు కాళ్ళు పెట్టి మెల్లిగా కదిలి వచ్చి దాని కడుపు గుడ్డుకి తగిలేటట్టుగా గట్టిగా వాలితే గుడ్డు బెంకు పగిలిపోతుందని, గట్టిగా వాలకుండా మృదువుగా దాని పొట్ట గుడ్డుకి తగిలేటట్టుగా వంగితే పొట్ట వేడిని పెంకు గ్రహించి, పెంకు వేడిని లోపల ఉన్న పిండం గ్రహించి పొదగబడి లోపల ఉన్న పిండం పిల్లగా మారుతుంటే దానిలో ఉన్నటువంటి మాతృత్వం తన్నుకొచ్చి ఆ పక్షి ఎంత ఆనందాన్ని పొందుతుందో, నా పిల్ల తయారవుతోంది గుడ్డులోనది. అందుకని అండజములు గుడ్డులోంచి కొన్ని ప్రాణులు వస్తాయి, ఉద్భుజములు భూమిని చీల్చుకుని కొన్ని ప్రాణులు వస్తాయి. చెట్లు విత్తనం పెడితే అంకురం భూమిని చీల్చుకుని వస్తుంది. ఉద్భుజములు అలాగే శ్వేదజములు చెమటలోంచి పుడతాయి కొన్ని ప్రాణులు, పేలువు మొదలైనటువంటివి. అలా నాలుగు రకాలుగా వస్తాయి. ఒక్క భూమి మీదే మర్త్యలోకంలో అంటే పుట్టినవన్నీ మరణించాలి. అలా మరణించే స్వభావం ఉన్న ప్రాణులు పుట్టే లోకాన్ని మర్త్యలోకం అంటారు. ఒక్క మర్త్యలోకమునందు సృష్టియే నాలుగు రకాలుగా ఉంటుంది, ఒకలా ఉండదు. ఇక దేవతలు సంకల్పం చేస్తే ఆ సృష్టి ఒక్కలా ఉండదు, వాళ్ళు అనేక రకాలుగా సృష్టిస్తారు. పార్వతీ పరమేశ్వరులు ఒకనకొకప్పుడు విఘ్నేశ్వరుడి యొక్క అవతారాన్ని సృజించాలనుకున్నారు. అవతారం అంటే అదే విఘ్నేశ్వరుడు అనేక రూపాలుగా వస్తూ ఉంటాడు. వచ్చినప్పుడు ఆవిడ కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, పక్కన ఉన్న మహాకామేశ్వరుడి వంక చిరునవ్వుతో ఇలా చూసింది. ఆయన ఆవిడ వంక చిరునవ్వుతో చూశాడు. ఇద్దరి చిరునవ్వుల కాంతులు కలుసుకున్నాయి. గణేశ్వరుడు పుట్టాడు. పుట్టి ఏం చేశాడు? మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. ఆ భండాసురుడు లలితాదేవి సైన్యంలో వేలిసినటువంటి మహావిఘ్న యంత్రాన్ని ఆయన తన యొక్క దంతంతో పొడిచి పాడు చేశాడు. ఆ విఘ్నయంత్రం ఉంది కాబట్టి లలితాదేవి సైన్యమే లలితాదేవికి ఎదురు తిరిగింది. ఇప్పుడు ఎప్పుడైతే విఘ్నేశ్వరుడు వెళ్ళి విఘ్నయంత్రాన్ని తన దంతంతో బదలగొట్టాడో, అరే ఇదేమిరా ఇంత బుద్ధి తక్కువ పని చేశాం, మనం అమ్మవారికి ఎదురు తిరిగామేమిటని వాళ్ళందరూ క్షమాపణ చెప్పి మళ్ళీ అమ్మవారి వైపుకి వెళ్ళారు. అందుకని విఘ్నేశ్వరుడు అమ్మవారికి ఉపకారం చేసి ఆ మహాగణేశ యంత్రాన్ని బదలగొట్టేస్తే అమ్మవారు సంతోషించింది. ఒకప్పుడు చిరునవ్వుల కలయికలోంచి వచ్చారు. ఈ సృష్టి ఎలా వస్తుంది అని అడిగారు. పరమేశ్వరుడు ఈ సృష్టి చూపులతో చేస్తాడు, కేవలం ఆయన అనుగ్రహంతో చూస్తాడు. అందుకే కామాక్షి కామేశ్వరుడు. కామేశ్వర అంటే సృష్టి జరగాలన్న కోరికతో చూస్తాడు, అంతే ఈ సృష్టి జరుగుతుంది. అందుకే పోతన గారు భాగవత రచన ప్రారంభం చేస్తూ ఆయన ఒక మాట అంటారు, నేను ఎవరిని స్తోత్రం చేస్తున్నాను అన్నదాని గురించి చెప్తూ, శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా ఢింబకున్ అంటారు. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు, కేవలము తన చూపుల చేత ఈ సమస్త బ్రహ్మాండములను సృష్టించినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఎవరున్నాడో ఆయన యొక్క కథలు చెప్పడానికి నేను ఈ భాగవతాన్ని అంగీకరిస్తున్నాను, దానివల్ల కైవల్యం కోరుతున్నాను తప్ప నేను ఏ బిరుదులు కోరుకోలేదు అంటారు. ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనమ్ములు సొమ్ములు కొన్ని పుచ్చుకుని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెట మాటలంబడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బమ్మెరపోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబు కన్నని చెప్పుకున్నారు. అంతటి మహానుభావుడు ఆయన. ఈ చూపులతో బ్రహ్మాండములను సృష్టించాడు పరమాత్మ అంటారు. వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్ మీన అభలోచన అంటుంది లలితా సహస్రం. మీనాక్షి విశాలాక్షి కామాక్షి అని మూడు అక్షిశక్తులు ఆవిడ కన్నుల యొక్క చూపుల చేత పోషిస్తుంది.